మధ్యాద్రి కొత్తగూడెం జిల్లాలో జలగం వెంగళరావు అక్షయ పాత్ర పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా జిల్లాలోని 25,000 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తామంటున్న జలగం వెంగళరావుతో మా ప్రతినిధి వెంకట్రావు ఫేస్ టు ఫేస్. పాఠశాల పిల్లలకు మధ్యాహ్న భోజనంలో మరింత రుచికరంగా మరింత ఆరోగ్యకరమైనటువంటి భోజనాన్ని అందించేందుకు కొత్తగూడెం శాసనసభ్యులు జలగం వెంకట్రావు గారు ప్రత్యేకమైనటువంటి కృషితోని ఈరోజు అక్షయ పాత్ర అనే ఒక పథకం ప్రారంభమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 25,000 మందికి ఈ పథకం ఇప్పుడు ఈరోజు ప్రారంభమైన నాటి నుంచి కూడా మధ్యాహ్నం భోజనం ప్రవేశపెట్టారని చెప్పి ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి సంబంధించినటువంటి వివరాలను శాసనసభ్యులు వెంకట్రావు గారు మంత్రులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ పథకం ప్రారంభించాలని మీకు ఎందుకు అనిపించింది? ఇప్పుడు ఎంతమందికి ఈ పథకం వర్తిస్తుంది? గత 3 సంవత్సరాల క్రితం అక్షయ పాత్ర అనే కార్యక్రమం ఉంది. చాలా బాగా పెద్ద ఎత్తున చేస్తున్నారు, అట్లాంటి సేవలు అందిస్తున్నారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో. అదేవిధంగా బెంగళూరులో మొదలుపెట్టారని చెప్పి అవగాహన వచ్చిన తర్వాత దానికి డీటెయిల్గా వారి పరిస్థితి ఏంటి, వారి ప్రాసెస్ ఏంటి అని చెప్పి డీటెయిల్గా ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత వారితో మాట్లాడి మన ప్రాంతం కూడా తెచ్చుకోవాలని చెప్పి ఆలోచన వచ్చిన తర్వాత వారిని కాంటాక్ట్ అయ్యి కరెక్ట్ అయిన పీపుల్ కలవడానికి దాదాపు ఒక 6 నెలలు 7 నెలలు టైం పట్టింది. దాని తర్వాత మనం పట్టుకుంది అక్కడ పోయి కిచెన్ చూసి ఆ కిచెన్లో చూసిన తర్వాత మా ప్రాంతానికి రావాలంటే ఏజెన్సీ ప్రాంతం ఇప్పుడు అది చేయలేదు అని చెప్పి మొదట లేదు అట్ట కాదని మాకు తప్పనిసరి రావాలి, మొదటి ఏజెన్సీ ప్రాంతం భారతదేశంలో మేమే కావాలని చెప్పి పట్టుబట్టడం, వారు దాన్ని ప్రోగ్రామ్ అనుకూలంగా చేయటం, దాన్ని తీసుకొని ఇక్కడ రావటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 36వ కిచెను మొట్టమొదటి ఏజెన్సీలో సాధించడం చాలా సంతోషంగా ఉంది. సంబంధించి అంటే మీరు ఫండ్స్ గ్యాదర్ చేశారు, అక్షయ పాత్ర నుంచి ఎటువంటి కాంట్రిబ్యూషన్ ఇస్తాం? మన ప్రభుత్వం తరఫు నుంచి 4.17 రూపాయలు మాత్రమే ప్రతి ఒక్క ప్రాథమిక స్కూల్లో చదువుతున్న పిల్లవాడికి ఇచ్చే డబ్బులు పిల్లవాడికి. దానికి అడిషనల్గా 8 రూపాయలు దాదాపు వారు డొనేషన్స్ ఏదైతే సేకరించారో దాన్ని వినియోగించుకొని 12 రూపాయలు అంటే వండటం, డెలివరీ చేయటం, మళ్ళీ పికప్ చేసి తీసుకురావటం, మళ్ళీ భోజనాలు రోజు తీసుకుపోవటం, ఈ ప్రాసెస్ కోసం శుభ్రమైన ఇట్లాంటి కండిషన్లో భోజనం వండి తీసుకెళ్ళటం, దానికోసం అంతా వాళ్ళు సేకరించిన డబ్బులతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. దానికి కావాల్సిన హెల్ప్ సహకారం మా కూడా ఇక్కడ చేస్తూ ఉన్నాం. క్యాపిటల్ కాంట్రిబ్యూషన్స్ కోసం శోభు యార్లగడ్డ గారు వారు సపోర్ట్ చేశారు, దాంతోపాటు నవభారత్ వెంచర్స్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. దాంతోపాటు ఇంకా అనేక మంది దాతలతో మాట్లాడుతున్నాం. ప్రభుత్వ తరఫు నుంచి కూడా అప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ సేకరించడానికి అది కూడా మేము చూస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఇవన్నీ కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున ముందు తీసుకెళ్ళి ఇక్కడ పర్మనెంట్ కిచెన్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంతమంది దాతలతో మాట్లాడితే వాళ్ళు 3 ఎకరాలు డొనేషన్ చేశారు. సో ఆ భూమిలో కూడా నిర్మాణం చేయడానికి కావాల్సిన డబ్బులు సేకరించడానికి ఆ కార్యక్రమంలో కూడా నిమగ్నమై ఉన్నాం. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేపట్టి ఆ నిర్మాణం కూడా త్వరలో పూర్తి చేయాలని చెప్పే టార్గెట్ మాకు ఉంది. సో వచ్చే సంవత్సరం రోజుల్లోపు ఆ టార్గెట్ పూర్తి చేసుకోవాలని చెప్పి ప్లాన్లో ఉన్నాం. తప్పనిసరిగా వచ్చే కొన్ని రోజుల్లో దాని ఫలితాలు మీరు చూస్తారని చెప్పి చెప్పి. దీనికి సంబంధించి అక్షయ పాత్రకు సంబంధించి ఆర్థిక సహాయం అందించినటువంటి సినీ నిర్మాత శోభు యార్లగడ్డ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈ అక్షయ పాత్రకి ఆర్థిక సహాయం చేయాలని మీకు ఎలా అనిపించింది, ఏ విధంగా ఇంకా మునుముందు కూడా ఎటువంటి కాదు? పాత్ర అనేది నాకు ఇదివరకు నుంచి ఒక 6 నెలల నుంచి నాకు తెలుసండి, ఇదివరకే తెలుసు కానీ 6 నెలల నుంచి ఇక్కడ కాకుండా ఇంకా అక్షయ పాత్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఏమైనా ఇతరత్ర కార్యక్రమాలు ఉంటాయి, ఈ పిల్లలకి సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి ఏమైనా కార్యాచరణ చేయవచ్చు? అంటే సిస్టమాటిక్గా అంత ఫ్యూచర్ కాలేజెస్ లేదండి, ఎక్కడ వీలైతే అక్కడ వీఆర్ డూయింగ్ వాట్ ఎవర్ వీ క్యాన్ ఇన్ అవర్ కెపాసిటీ. ఈ అక్షయ పాత్ర కార్యక్రమానికి సంబంధించి ఇప్పుడు భవిష్యత్తులో 25,000 మంది పిల్లలకు మాత్రమే ఇప్పుడు పెట్టాలని, ముందు ముందు స్కూల్ పిల్లలతో పాటు 10వ తరగతి పిల్లలకి కూడా స్నాక్స్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా అంగన్వాడీ పిల్లలకు కూడా భోజనాన్ని ఏర్పాటు చేసి సుమారు దీన్ని 50-60 వేల మంది పిల్లలకు ఇదే విధంగా చేసి చెప్తామని చెప్పేసి జలగం వెంకట్రావు చెప్తున్నారు. అదేవిధంగా సినీ నిర్మాత కూడా చెప్తా ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలకు మరింత చేయూతనిచ్చి ప్రోత్సహిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వినయ్తో వెంకట్రావు స్టూడియో అండ్ కొత్తగూడెం.